ఏమిట్రాజీ ఎప్పుడు మోడర్న్ డ్రెస్లే వేస్తున్నావు ఈ మధ్యని? అసలు చీర కట్టట్లేదు. ఆ మొగుణ్ణి కొంగు కట్టుకుని అపవా నాకెందుకు రండి. వసాయి చీటికి మాటికి నాతో గొడవపడి నాలో జంతువులు నిద్ర లేపుతున్నావు. లేవని అండి అది చూద్దాము. పిల్లికి ఎవరు భయపడేది లేరండి. పిల్లిని కాదే అది పెళ్లి అబ్బచ్చా. ఏమండి మార్కెట్కి వెళ్ళి లేత బెండకాయలు తీసుకొని రండి. అలాగే నాకు తెలియదు ఏంటా రెగ్యులర్గా మార్కెట్కి వెళ్తున్నాను కదా. గిల్లి చూడండి. ఏంటి గిల్లి చూడాలా? గిల్లి చూస్తే అమ్మాయి ఊరుకుంటుందా? హలో చెప్పండి. ఏమైనా భార్యమని మీ అమ్మ ఇంత దుండి కూడా నాతో ఏమిటండి ఉద్దేశం? వర్క్ ఫ్రమ్ హోమ్ కదండి. గురుగారు నాకు సందేహం అండి. అడుగు. ఒక యుగంలో ప్రహ్లాదుడు తండ్రి మాట వినకపోవడం వల్ల గొప్పవాడయ్యాడు, మరి ఇంకో యుగంలో రాముడు తండ్రి మాట వినడం వల్ల దేవుడయ్యాడు. ఇంతకీ నేను తండ్రి మాట వినాలా వద్దా గురుగారు? ఓరి పిచ్చోడా, ఇది కలియుగం. అన్నీ మూసుకొని భార్య మాట వింటేనే నీ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అమ్మా నాకు మూడో ఫ్లోర్లో ఉన్న అమ్మాయి బాగా నచ్చిందమ్మా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాన్నగారు అంటున్నారు ఆ అమ్మాయి నాకు చెల్లి అవుద్దంట. ఒకటో ఫ్లోర్లో ఉన్న అమ్మాయి చెల్లి వద్దంట, రెండో ఫ్లోర్లో ఉన్న అమ్మాయి చెల్లి అవుద్దంట. నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలమ్మా? నీకు నచ్చిన వాళ్ళు చేసుకో, అతను మీ నాన్న అయితేగా. అవునా? అన్నయ్య బాగున్నారా? బాగున్నానమ్మా. నా పరిస్థితి ఏం బాగలేదమ్మా. అదేంటన్నయ్యా? మీ వదిన దేవతమ్మా. మరి రెండో పెళ్లి చేసుకున్నావు కదన్నయ్య. మరి రెండో పెళ్లి చేసుకున్నాను కాబట్టి మీ వదిన దేవత అని నాకు తెలిసిందమ్మా. చూపించమన్నాడు, ఇప్పుడు చూపించడం కుదరదా అన్నాను. అంతే, నువ్వు డాక్టరే కాదంటూ పరిగెత్తుకొని పారిపోతావు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు మా ఆవిడకి ఇప్పుడు ఎలా ఉంది సార్? పర్లేదయ్యా, ఇంకో పది నిమిషాలు తెలివస్తుంది. ఊరుకోండి సార్, మీరు మేము ఎత్తాను. నేను చెప్పేది నిజమయ్యా. పాతికేళ్ళగా మా ఆవిడకి లేని తెలివి ఈ పది నిమిషాల్లో ఎలా వస్తా సార్? ఓహో, నీకు ఎలా అర్థమైందా బాబు? అసలు ఏమిటి నీ ఉద్దేశం? నీకు ఇక్కడ ఎవడు భయపడేవాడు లేడు. అబద్ధాలు చెప్పకండి. మీరు నేను ఫస్ట్ టైం చూడడానికి వచ్చిన ఒక ఐదుగురు తాంబూలానికి 50 మంది వచ్చారు, పెళ్లికి 200 మందితో వచ్చారు, కానీ మీ ఇంటికి నేను ఒక్కతనే వచ్చా. మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి ఎలా అయితే హానికరమో మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోవడం కూడా అంతే హానికరం. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని గట్టిగా కొట్టండి.